சப்ஸ்கிரைப் மை சேனல். பி சரளா. Hit the bell icon so that you are notified every time I post a new lesson. ఈ రోజు మనము ఇచ్చినటువంటి ABCD సాంపిల్స్ లో ఆల్బమిన్ ఉనికిని గుర్తించడం అనేటువంటి ప్రయోగాన్ని చేస్తున్నాం. సో ఫస్ట్ మొదటగా నాలుగు టెస్ట్ ట్యూబ్లను తీసుకోవాలి. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మొదట మనము రియేజెంట్ని కలుపుతాం, తర్వాత శాంపిల్ వేస్తాం. సో రియేజెంట్ ఇక్కడ మనకు కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్, గాఢ నత్రికాంలము. సో నాలుగు టెస్ట్ ట్యూబ్లో మనము ఒక 1 ml చొప్పున నాలుగు టెస్ట్ ట్యూబ్లోకి గాఢ నత్రికాంలాన్ని తీసుకోవాలి. యాసిడ్ని కొంచెం జాగ్రత్తగా టెస్ట్ ట్యూబ్ హోల్డర్ పట్టుకొని టెస్ట్ ట్యూబ్ని జాగ్రత్తగా యాసిడ్ని టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మొదటి టెస్ట్ ట్యూబ్లోనికి ఏ శాంపిల్ని గోడల వెంబడి కలపాల్సి ఉంటుంది. ఇది చేసేటప్పుడు మీరు టెస్ట్ ట్యూబ్ని స్లాంట్గా పట్టుకోవాల్సింది ఉంటుందమ్మా, స్ట్రైట్గా పట్టుకోకూడదు. గోడల వెంబడి శాంపిల్ని టెస్ట్ ట్యూబ్లోనికి విడుదల చేసి ఇప్పుడు చూస్తే ఏమైనా రింగ్ కనిపించిందా మనకి? లేదు. కాబట్టి శాంపిల్ ఏలో ఆల్బ్యూమిన్ లేదు. నెక్స్ట్ రెండవ శాంపిల్ తీసుకోండి. రెండవ టెస్ట్ ట్యూబ్లోనికి బి శాంపిల్ని గోడల వెంబడి స్లాంట్గా పట్టుకొని టెస్ట్ ట్యూబ్ని గోడల వెంబడి వేయండి. రింగ్ అనేది కాబట్టి యాసిడ్ సొల్యూషన్కి శాంపుల్ సొల్యూషన్కి మధ్యన మనకి తెల్లటి వలయం ఏర్పడింది, కాబట్టి బి శాంపుల్ నందు మనకి ఆల్బ్యూమిన్ ఉంది అని నిర్ధారించబడింది. నెక్స్ట్ సి శాంపుల్ చేయండి అమ్మా. తెల్లటి వలయం ఏర్పడలేదు కాబట్టి ఆల్బ్యూమిన్ లేదు. నెక్స్ట్ డి నాలుగో టెస్ట్ ట్యూబ్లోకి డి శాంపిల్ వేయండి. టెస్ట్ ట్యూబ్ స్లాంట్గా పట్టుకోవాలి. లేదు కాబట్టి డి శాంపిల్లో కూడా లేదు. దీన్ని బట్టి మనం ఏం చేస్తే ఎక్స్పెరిమెంట్లో మనకి ఏ శాంపిల్ వచ్చింది? సో ఆల్బ్యూమిన్. అని ఎందుకు తెల్లటి వల్ల ఏమి ఏర్పడింది? ఆల్బ్యూమిన్ యాసిడ్తో చర్య జరిపి యాసిడ్ ఆల్బ్యూమినేట్గా ఏర్పరిచింది, కాబట్టి తెల్లటి అవక్షేపం రింగ్ వలయంలాగా మనకు కనిపించింది. సో ఇప్పుడు ఇండివిజువల్గా అందరు చేయండి.